ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి ఏఆర్సీ అనుమతి ఇవ్వలేదని పవర్ కమిషన్ ముందు వెల్లడించినట్లు ఎలక్ట్రిసిటీ నిపుణులు రఘు వెల్లడించారు. ప్రొవిజన్కు మాత్రమే అనుమతి ఇచ్చిందని, పీపీఏకు సవరణలు చేసి పంపాలని ఈఆర్సీ సూచించింది. కానీ ఏడేళ్లైనా ప్రభుత్వం పీపీఏకు సవరణ చేసి పంపలేదన్నారు. ఛత్తీస్గఢ్ ఒప్పందం కెపాసిటేటివ్ బిల్డింగ్ రూట్లో కాకుండా ఎంఓయూ రూట్లో వెళ్లారన్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల 2,600 కోట్ల నష్టం జరిగిందని అంటున్న ఎలక్ట్రిసిటీ నిపుణులు రఘుతో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా చేపట్టినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం పైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ చేపట్టినటువంటి విచారణ ఇప్పుడు తెలంగాణలో హాట్గా మారింది. ఈరోజు కమిషన్ ముందు విద్యుత్ రంగ నిపుణులు రఘు హాజరై కొన్ని వివరాలు అందజేశారు. ప్రస్తుతం మనతో రఘు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు కమిషన్ ఏర్పాటే అసంబద్ధం, ఈఆర్సీ ఆమోదించినటువంటి విషయాలపైన విచారణ చేసేటువంటి అధికారము కమిషన్కు లేదు అనేటువంటి మాటని కేసీఆర్ చెప్తా ఉన్నారు. నిజంగా ఈఆర్సీ ఆమోదం ఉందా ఆ ఒప్పందాలకి? ఈ కమిషన్ సంబద్ధమే అంటారా అసంబద్ధం అంటారా? అంటే కమిషన్ నియామకం అనేది సంబద్ధమే అనుకుంటున్నాం మేము, ఎందుకంటే ఛత్తీస్గఢ్తో ఎలాంటి ఆమోదం లేదు. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఇంతవరకు రెగ్యులేటరీ కమిషన్ ఇంతవరకు ఆమోదం చెప్పలేదు. ఇప్పుడు 2017లో ఒక ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు, దాన్ని ఇంటర్మ్ ఆర్డర్ అని చెప్పారు. ఆ ఇంటర్మ్ ఆర్డర్లో ఏం చెప్పారంటే, మేము మీ సూచనలు సలహాలు ఇవన్నీ మీకు చేస్తున్నాము, అవన్నీ మీరు ఇన్కార్పొరేట్ చేసి ఛత్తీస్గఢ్తో మాట్లాడుకొని మార్పులు చేర్పులు చేసుకొని మా దగ్గరకు వస్తే అప్పుడు దానికి అప్రూవల్ ఇస్తామని చెప్పారు. 2017 ఏప్రిల్లో వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఇంతవరకు కూడా దానికి మన రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం లేదు. కాబట్టి పీపీఏకు ఆల్రెడీ ఆమోదం ఉంది అని చెప్పడం అనేది సరైంది కాదు. ఇంతవరకు ఆమోదం లేదు, ఒక లీగల్లీ బైండింగ్ తెలంగాణకు ఛత్తీస్గఢ్కు లేదు. అయ్యేసరికి వాడు ఇష్టం వచ్చినట్టు మన వాడితో ఆడుకున్నాడు, మన డిస్కామ్లతో. నిజంగా లిటరల్గా ఇన్నేళ్ల పాటు 2017 నుంచి ఇప్పటివరకు 7 సంవత్సరాల వరకు జరిగింది ఏంటంటే, లిటరల్గా మనతో ఫుట్బాల్ ఆడుకున్నాడు. వాడు ఇష్టం, వాడు చెప్పిందే మాట. ఒకసారి బొగ్గు తక్కువైందనేసి విద్యుత్ సరఫరా చేయడు, ఒకసారి విద్యుత్ ఉంది కదా మనకి, ఎందుకంటే వెబ్సైట్లో కనబడుతుంది ఎంత ఉత్పత్తి ఉంది కదా అంటే నా ఇష్టం అంటాడు, వేరే వాళ్ళకి సరఫరా చేస్తుండు. వాడు సరఫరా చేసిన కొద్దిగా ఆ విద్యుత్కు పెనాల్టీలు ఇంట్రెస్ట్లు అన్నేసి అవన్నీ కూడా కట్టేటట్టు లేట్ పేమెంట్ సర్చార్జ్ రూల్స్ అని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది, కంపల్సరీ కట్టేటట్టు ఎల్పిఎస్ రూల్ తీసుకొచ్చింది. ఇక లెక్కలు పత్రాలు ఏం లేదు, వాడిగా వసూలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనకు వాడు సరఫరా చేసిన అరకూర విద్యుత్కు ఇంట్రెస్ట్ పెనాల్టీలతో సహా మొత్తం ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ఒక లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్, ఒక ఆమోద ముద్ర పొందిన ఒక విద్యుత్ కొనుగోలు ఒప్పందం రెండు రాష్ట్రాల మధ్యలో లేదు. ఉన్నది ఏంటంటే ఒక ప్రొవిజనల్ టారిఫ్కు రెగ్యులేటరీ కమిషన్ నోషనల్గా అప్రూవల్ చెప్పింది, అదొక్కటి ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఒక ఒప్పందం జరిగి విద్యుత్ కొనుగోలు చేస్తే అందులో నష్టం ఎట్లా జరుగుతుంది అనేటువంటి వాదనను కేసీఆర్ తీసుకొస్తా ఉన్నారు. నిజంగా ఇందులో ఎలాంటి నష్టం జరిగింది, ఏం చేయాల్సి ఉండే? ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్యలో నష్టం జరగకుంటే మనోళ్ళు ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్న నిర్ణయం మీద రోజు లెటర్లు ఎందుకు రాస్తున్నాం మనం? మాకు ధర ఎక్కువైతుంది, షెడ్యూలింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. నిజంగా రెండు రాష్ట్రాల మధ్యలో అంత సయోధ్య ఉంటే వాడు అసలు మనకి ఇవ్వాల్సిన విద్యుత్ ఇతర మార్గాల వైపు ఎందుకు తరలిస్తుండు? ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే రెండు రాష్ట్రాలు కాదు, ఇక్కడ ఎవరైనా సరే ఆ రాష్ట్ర ప్రయోజనాలు అనేది ముఖ్యం. అప్పుడు చాలామంది చాలా అభ్యంతరాలు చెప్పారు, అయినప్పటికీ తర్వాత వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈఆర్ ఆమోదించింది. తర్వాత కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎవరూ కోర్టుకు వెళ్లకుండా ఇప్పుడు చేయడం అంటే ఈ మా ప్రభుత్వం మీద, ఆనాటి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద బురద జల్లే ఉద్దేశం అనేటువంటి ఒక పాయింట్ను కేసీఆర్ తీస్తూ ఉన్నారు. అది తప్పు, ఎందుకంటే రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం ఇచ్చిందనే మాట తప్పు. మేము నిజంగానే రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం ఇచ్చుంటే మాకు అభ్యంతరాలు ఉంటే అప్పుడు అపీల్ ట్రిబ్యునల్ వరకు వెళ్ళేవాళ్ళం. కానీ రెగ్యులేటరీ కమిషన్ మేము చెప్పింది చెప్పింది, అరే బాబు ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇవన్నీ తీసుకొని సరి చేసుకొని రండి అని చెప్పింది. మేమేం చేయాలి అప్పుడు? రెగ్యులేటరీ కమిషన్ మేము చెప్పినట్టు చేసింది కాబట్టి పైకి పోతామని చెప్పాలా? ఎవరైనా కొద్ది ఆలోచన ఉన్నోళ్ళు, మేము చెప్పింది అమలు చేస్తే రెగ్యులేటరీ కమిషన్ అపీల్ ట్రిబ్యునల్కి ఎందుకు పోతాం, సుప్రీంకోర్టుకి ఎందుకు పోతాం? ఇది ఆలోచన కరెక్ట్ కాదు. మేము చెప్పింది వాళ్ళు చెప్పారు, మేము నిశ్శబ్దంగా ఉన్నాం. చేయాల్సింది ఎవరు? అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అమలు చేయాలి. అమలు చేయకుండా కూర్చున్నారు మీరు, దానికి పర్యవసానం ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. సో ఈ నష్టము పూడేటువంటి అవకాశం ఉందా? ఓవరాల్గా ఈ కమిషన్ వల్ల
ఎలాంటి కంక్లూజన్ రావాలని మీరు కోరుకుంటున్నారు? డిస్కమ్లకు బెనిఫిట్ అయ్యేటట్టు ఉండాలి, ప్రభుత్వం మీద తక్కువ భారం పడేటట్టు ఉండే నిర్ణయాలు తీసుకోవాలి. ఈ కమిషన్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఎవరు తప్పు చేసినారో ఏంటి అనేది కమిషన్ను, ఓకే అది ఒక పార్ట్ మాత్రమే, కానీ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా సరైన సూచనలు సలహాలు ఇవ్వాలనేసి మేము కమిషన్ నుంచి కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికి ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు దీర్ఘకాలంలో ఉపయోగపడే విధంగా ఉండాలి, ప్రజలకు నష్టం చేసే విధంగా ఉండకూడదు. ఆ అభిప్రాయంతోనే తాను కమిషన్ ముందుకు వచ్చి పూర్తి వివరాలు అందజేశాననేటువంటి మాటని రఘు చెప్తా ఉన్నారు. విలేజ్ దేవదాస్తో నరసింహరావు, ఈమె ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.